हेलो फ्रेंड्स, वेलकम बैक। वीडियो मन 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 आयनम से मन आयनम स्टाइल पुलिसकूर चुस्क मूकड़पेटी अंदर का जीलक्र वैसी आवाले अभी चिटपट मनाक जीलक्र मेन पुप वेय अभी का फ्रई अना करीवेपाक वेसको आ तर उपयू वेसको उप पसुपू वेसको ब्रई अवाली एपड़ना कूर ग्रेवी बे ఖచ్చితంగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే ఎంత బాగా ఫ్రై అయితే గ్రేవీ అంత బాగా వస్తుంది। సో ఇది మెంతి స్ప్రౌట్స్, మెంతులు నానబెట్టి అవి స్ప్రౌట్స్ లాగా చేశాను। అవి కూడా ఒక గుప్పెడు వేసుకుందాం మనం। ఈ స్ప్రౌట్స్ ఎలా చేయాలో నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను। సో మన చింతపండు కావాలి, పులుసు అంటే మనకు కావాల్సింది చింతపండు। చింతపండు మనం ఆల్్రెడీ విడివిడిగా చేసుకొని డబ్బాలో పెట్టుకున్నాం కాబట్టి ఒక చేతికల గుప్పెడు తీసుకొని ఒక గిన్నెలో వేసి మన వార్మర్ లో నీళ్లు వార్మ్ చేసుకొని కెటిల్ లో నీళ్లు పోసి ఈ లోపు ఉల్లిపాయ వేగే లోపు మనకి చింతపండు రెడీ అయిపోతుంది। చూడండి, ఉల్లిపాయ వేగిపోయింది కదా, ఈ లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోండి, లేకపోతే రెడీగా ఉంటే అదైనా వేసుకోండి। సో ఇలా రెడీ అది కూడా వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిచ్చినాక అందులో కాస్త ఒక పచ్చిమిరపకాయలు చూడండి, నేను పొడుగు తల దగ్గర కొంచెం చీల్చి వేసేసాను। పులుసులో ఏగితే అవి చాలా బాగుంటాయి। ఇవి కొంచెం ఏగినాక గుడ్లు కూడా వేసి కాస్త ఉప్పు కారం కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి। ఈ లోపు మనం చింతపండు ఆల్్రెడీ వేడి నీళ్ళు పోసుకొని రెడీ చేసుకున్నాం కదండి, అది పాటికి ఎప్పుడో నానిపోయి ఉంటది। దాన్ని కాస్త మనము బాగా నీళ్ళు పోసుకొని పిండేసుకొని ఇలా పోసేసుకోవడమేనండి। చక్కగా పోసుకొని ఉప్పు కారం చూసుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చాం అనుకోండి, ఇంకా మనం తిప్పాల్సిన పనేం ఉండదు। జస్ట్ ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాం అనుకోండి, కూర రెడీ అయిపోతుంది। ఒక 10 నిమిషాలు ఉడికినాక మనం ఆల్్రెడీ ఇందాక మేతి స్ప్రౌట్స్ చూపించాం కదా, అయ్యి కూడా వేయండి। చాలా బాగుంటాయి, చాలా హెల్తీ, ఆరోగ్యానికి ఆరోగ్యము, తినడానికి బాగుంటాయి। ఇవన్నీ కూడా వేసి కొంచెం బాగా ఉడకనివ్వండి। ఉడకనిచ్చినాక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి। చూడండి, కమ్మకమ్మగా టేస్ట్ బాగుండే కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్। థాంక్యూ।